ఈ సమయమందు మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరిశుద్ధ కార్యక్రమకు హృదయపూర్వకంగా ఆహ్వానించున్నాను మనము ప్రారంభించకమునప్పు ప్రార్థన చేస్తాను పొరమందు ఆశీయుడైన ఘనమైన మా తండ్రి నీకు వందనములు కృతజ్ఞతాశుతులు చెల్లించున్నాను ఈ సమయంలో వాక్యము బోధించి నాకు వినువారికి ఆధ్యాత్మికముగా నడిపించి అనేక సత్యములు మేము గ్రహించి నీకు అనుగుణ్యముగా జీవించుటకు నీ కృపను విస్తరింపచేయమని ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఈ దినమందు నేను ఏర్పాటు చేసుకున్న అంశం నీతి కొరకై హింసించుబడుట నీతి కొరకై హింసించబడుట ఈ లోకంలో మనం జీవించాలంటే అనేకమైన శ్రమలు క్రీస్తు కొరకు హింసలు భరిస్తేనే కానీ మనం నిజ క్రైస్తువులుగా ఉండలేము మనకు ఒక చక్కని పాట తెలుగు క్రైస్తవ కీర్తనలో ఓ పాట ఉంది నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదెను ప్రియులరా మనము వెళ్ళే మార్గము దేవునికి తెలుసు మనము శోధింపబడిన తరువాతనే సువర్ణము వలె మనము మారుతాం కనుక ఈ లోకంలో శ్రమలు హింసలు క్రీస్తు కొరకు మనం భరించాల మొదటి పేతురు మూడాధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిదిలో ఈ విధంగా చెప్పబడింది మీరు ఒకవేళ నీతి నిమిత్తమై శ్రమ పడినను మీరు ధ్వన్యులు అందుచేత నీతి కొరకు మనం హింసలు శ్రమలు పడిన ధన్యులము బెదిరింపుకు భయపడుకుడి కలవర పడుకుడి అని పేతురు మనకు రాస్తున్నాడు పేతురు అనేకమైన శ్రమలు భరించాడు అనేకమైన శోధనలు భరించాడు క్రీస్తు కొరకు హతసాక్షిగా ఆయన చనిపోయి ఉన్నాడు యోహాను పదిహేను అధ్యాయము ఇరవై వచనములో ప్రభు అయిన యేసు చెప్పినదేమనగా దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడు వారు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని యూధులు పరిసైలు సదికైలు లేవీలు వీరందరూ కూడా హింసించారు మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని ప్రజలు హింసించినప్పుడు మనము ఈ లోక సంబంధముగా మనం జీవించినప్పుడు అనేక శ్రమలు మనకు వచ్చినప్పుడు మన ఏమి కూడా బాధపడనవసరం లేదు బైబిల్లో చక్కని వాక్యము యష్యా గ్రంథము యాభై అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వరకు సాధారణముగా ఇది ప్రభు సంస్కరణ అంది వాక్యాన్ని చదివి వినిపిస్తూ ఉంటారు యష్యా యాభై అధ్యాయము ఏడు నుండి తొమ్మిది అతడు బాధింపబడినను వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు అతని నోట ఏ కపటము లేదు ప్రియులరా వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన తీర్పిచ్చినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు నోరు తెరవలేదు ఆయనకు తెలుసు ఇది అన్యాయపు తీర్పు నేను పొందుతున్నానని అయితే అతన్ని ఆయన నోట ఏ కపటమునూ లేదు ప్రియులరా క్రీస్తు ప్రభు మౌనముగా ప్రతి శ్రమ ప్రతి హింస ఆయన కొట్టిన దెబ్బలు ముండ్ల కెరీటము మరి ఇవన్నీ ఎంతగానో బాధించి శిల్వం మోయించినప్పుడు కూడా ఆయన ఏ మాట కూడా మాట్లాడకుండా ఆ హింసను నీతి కొరకు రక్షణ భాగ్యము మనకివ్వటానికి ఆయన భరించి ఉన్నాడు లూకా ఇరవై మూడు అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనములో వారు యేసును సిలువ వేసిరి క్రీస్తు ప్రభు ఇరువురు దొంగల మధ్య ఆయన ఆయనను వేశారు అప్పుడు ప్రభే ఉన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి వీరిని లోక పన్నెండు పదిహేను వచనాలు అయితే ప్రభయని యేసు తన శిష్యులతో ఆయన ఏమి చెప్పి ఉన్నాడో ఇక్కడ మనం చూద్దాం ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన శ్రమలు రానయ్యనవని నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ విధంగా ఈ లోకంలో మీరు తిరగాల విశ్వాసం కొరకు మీరు భరించాలా అని ప్రభు వారికి ఈ విధంగా చెప్పాడు లోక ఇరవై ఒకటి పన్నెండు నుండి పదిహేను ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మలను రాజుల యొద్దకు అధిపతుల యద్దకు తీసుకునిపోయి సమాజ మందిరములకు చెరసాలకు అప్పగించి హింసింతురు ఇది సాక్ష్యార్థమైనగా మీకు సంభవించును కాబట్టి మేము ఏమి సమాధానము చెప్పుదామా అని మీరు చింతింపకుడి మీ మనసులో నిశ్చయించుకుని మీ విరోధులు ఎదురాడుటకును కాదనుటకును వీలు కాదు కానీ వాక్య జ్ఞానము నేను మీకు అనుగ్రహించేదను ప్రియులరా అటువంటి చెరస్సాలలో హింసించినప్పుడు బాధించబడినప్పుడు ఏం మాట్లాడాలా ఏం చేయాలని ఏమి ఆధార్య పడవద్దు నాడు మీ నోటి ఎందు నేను మాటలు మీరు ఏం మాట్లాడాలి ఏం చేయాలా అన్నది నేను మీకు చెబుతానండి ఈ దినాల్లో మనము ఫేస్బుక్లో వాట్సప్లో క్రైస్తవులను ఎంత హింసిస్తున్నారో కళారా చూస్తున్నాం చాలా బాధ కలుగుతుంది అయినా కానీ వారు హింసకు ఆ బాధకు తల ఉంచి వారి నీతి కొరకు విశ్వాసము కొరకు దేవునికి విధేయులై వారు జీవిస్తున్నారు అదే అధ్యాయము లోక ఇరవై ఒకటి పదహారు నుండి చూద్దాం కేవలము ఈ లోకంలో ఉన్నవారు మాత్రమే కాదు మీ తల్లిదండ్రులు మీ సహోదరులు మీ బంధువులు మీ స్నేహితులు మిమ్మల్ని ఉన్నారు మీలో కొందరు మిమ్మల్ని చంపనై ఉన్నారు నీ నామ నిమిత్తము మీరు మనుషులందరూ ద్వేషించబడుదురు కనుక బంధువులు స్నేహితులు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచండ్రులు కూడా ఈ విశ్వాసములో మనం ఉన్నట్లయితే మనం ద్వేషిస్తారు అసహించుకుంటారు చివరకు చంపుతారు అయితే ప్రభు అంటున్నాడు పద్దెనిమిది వచ్చడంలో కానీ మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు ఫిర్లారా అనేకమైన కథలు ఆధ్యాత్మికమైన కథలు చదివినప్పుడు కుటుంబంలో ఎవరైనా క్రీస్తును అంగీకరించినట్లయితే వారు ఏ విధంగా హింసిస్తారు వారిని ఏ విధంగా వెలివేస్తారు ఎటువంటి శ్రమలు అనుభవిస్తారు అన్నది మనం చూడగలుగుతున్నాం అందుకే ప్రబుంటున్నాడు మీరు నిశ్చయము ఉండండి మీ వెంట్రుకలను ఒక వెంట్రుకైనా నశింపదు మీరు ఓర్పితో మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు అని ఆయన చెప్తున్నాడు మత్తి సువార్త అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఎనిమిది వచనం మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడు చున్నాడే కాని మాట్లాడు వారు మీరు కాదు అటువంటి సందర్భంలో మనం కాదు మాట్లాడేది ప్రభువు మన ఆత్మలో ఉండి ఆయనే మన ద్వారా మాట్లాడుచున్నాడు ఇరవై మంది వచనంలో మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడుడి కానీ ఆత్మను దేహమును నరకములో నశింపచేయునికి మిక్కిలి భయపడుడి ఈ లోకంలో ప్రజలు మన ప్రాణాన్ని తీస్తారు హింసిస్తారు అయితే మన ఆత్మను వారు చంపలేరు అయితే ప్రభు అంటున్నాడు ఎవరైతే మీ దేహాన్ని ఆత్మను చంపుతారో వారికి భయపడుడి ఆయన క్రీస్తు ప్రభు మన శరీరాన్ని ఆత్మను చంపు ఆయనకు మనం భయపడాలి హింసలు నీతి కొరకు విశ్వాసము కొరకు ఇవన్నీ కూడా మనం భరించాలి రోమా పన్నెండు పద్నాలుగులో మేమును హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు ఓ పాస్ట్ గారు నా దగ్గరికి వచ్చి అన్నాడు సార్ ఈయన నన్ను చాలా బాధిస్తున్నాడు వేధిస్తున్నాడు ఈయన గురించి మీరు ప్రార్థన చేయాల ఏమని చేయమంటావు ఈయనను శపించమని ప్రార్థన చేయమని అడిగాడు అంటే ఆయన మీద ఆయనకి ఎంత కోపము క్రోధము ద్వేషము పగ కక్ష ఉన్నాయో చూడండి అప్పుడు నన్ను ప్రార్థనలు ఈ విధంగా చేశాను బ్రవ్వా ఇంతగా వీరిని వేధిస్తున్నాడు కనుక ప్రభు వీరిని క్షమించుము తండ్రి అని ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చింది అప్పుడు నేను రోమి పన్నెండు పద్నాలుగు వాక్యం ఆయనకు చూపించాను మిమ్ముని హింసించు వారిని దీవించుడి దీవించుడు కానీ శపింపవద్దు కనుక ప్రియులారా హింసలందు ఏ విధంగా మనం నడుచుకోవాలన్నది చాలా ప్రాముఖ్యమైనది హింస పొందినప్పుడు సంతోషంగా మనం ఉండాలి మనం హింస పొందుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉండాలి మట్టి ఐదో అధ్యాయం పది నుండి పన్నెండు చదువుదాం దయచేసి మీకు బైబిల్ ఉన్నవారు మత్తి సువార్త ఐదు అధ్యాయము పది నుండి పన్నెండు వరకు ఈ ధన్యతలలో చాలా గొప్ప ధన్యతలు ప్రభు మనకిచ్చి ఉన్నాడు అయితే ఇవి నేను కంటత పెట్టడానికి చాలా కష్టపడేవాడిని ఒకసారి నేను ఇమ్యూస్ ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్కి ఒక బ్రాహ్మణి ఇంటికి వెళ్ళా ఆయన అన్నాడు క్రీస్తు ప్రభు మత్తి సువార్త ఐదాధ్యాయంలో చక్కని ధాన్యతలు ఇచ్చాడు ఆ ధన్యతలన్నీ నువ్వు నాకు అప్పగించినట్లయితే నీకు రెండు వందల యాభై రూపాయలు ఇస్తానన్నాడు అప్పుడు నేను చదువుతున్నది ఐదవ తరగతి నేను చెప్పాను క్షమించండి నేను చెప్పలేనన్నాను అయితే నువ్వు వాటిని కంటత పెట్టి రమ్మన్నాడు నేను వెళ్ళి వాటిని అన్ని కంటత పెట్టి బాగా చక్కగా నేర్చుకుని వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు చాలా సంతోషించి ఇగో నీకు రెండు వందల యాభై రూపాయలు ఆయన ఇచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను అయితే ఇక్కడ హింసలు పొందినప్పుడు ఏ విధంగా సంతోషంగా ఉండాలో నా సువార్త పరిచర్యలో ఈ వాక్యము నాకు ఎంతో ఆదరణ ఎంతో అభయము ఎంతో దీక్షగా జీవించటానికి వీలైంది మతి ఐదు అధ్యాయము పది నుండి పన్నెండు నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద ఆబద్ధ మాటలు చెడ్డగా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ పొలము అది అధిక మగును ప్రజలు మిమ్మల్ని హింసించి బాధించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు ఒక మిలిటరీ క్యాంప్లో ఒక క్రైస్తవ సోల్జర్ ఉన్నాడు పనులన్నీ అయిపోయిన తర్వాత వారు పడకకు వెళ్ళక మునుపు ఈ సిపాయి తన బైబిల్ చదువుతుండేవాడు అయితే తక్కిన ఆ టెంట్లో ఉన్నవారు పది మంది కూడా చాలా హింసించి ఎగతాళి చేసి చాలా మాటలు పలికేవారు అయితే ఆ సిపాయి పాస్టర్ గారికి ఉత్తరం రాశాడు అయ్యా ఈ విధంగా నా విశ్వాసం కొరకు నిందించబడుచున్నాను నేనేం చేయాలా అన్నాడు అప్పుడు ఆయన ఏం చెప్పారంటే నీవు వాక్యం చదవటము ప్రార్థన చేయటము మానే అని చెప్పాడు అయితే ఆ సిపాయికి చాలా భయం వేసింది ఏంటి ఇటువంటి సలహా ఇచ్చారు అని అనుకున్నాడు అయితే ఆ సిపాయి మానకుండా అన్ని పనులైన తర్వాత రాత్రి పది గంటలకు బైబిల్ చదివి వాక్యము చదివి ప్రార్థన చేసినప్పుడు ఆ తక్కిన తొమ్మడుగురు సిపాయిలు వచ్చి మోకరించి ఈ సహోదరునితో వారు కూడా ప్రార్థన చేసి ఉన్నారు నిజంగా ఎంత గొప్ప మార్పు వారిలో కనిపించింది ఎందుకంటే వారు హింసించి ఎగతాళి చేసి నానా మాటలు పలికినప్పుడు వారిని ఏమి అనకుండా వారి కొరకు ప్రార్థించాడు తండ్రి వీరిని దీవించండి వీరిని కాపాడండి ఇది రక్షణ మార్గం ఇవ్వమని చేసి ఉన్నాడు కనుక వారందరూ కూడా క్రీస్తును అంగీకరించటం జరిగింది మత్తి పద అధ్యాయం ఇరవై మీరు నా నామం నిమిత్తము అందరు చేత ద్వేషించబడుదురు అంతమ వరకు సహించివాడు ఎవడో వాడు ధన్యుడు గనుక ప్రియులారా క్రీస్తు ప్రభు నామం నిమిత్తము మనం ద్వేషించబడతాం అయితే అంతం వరకు సహించబడి వాడు సహించివాడు రక్షించబడతాడు అని ఇక్కడ చెప్పబడుతుంది ఫిలిప్పి ఒకటో అధ్యాయము మూడో వచనములో ఫిలిపి ఒకటి ముప్పై క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రము గాక ఆయన పక్షమున శ్రమ పడిట ఆయన పక్షమున మీకు అనుగ్రహించును ఎవరైతే క్రీస్తు పక్షమున శ్రమ పడతారో ఆ శ్రమ పడటం ద్వారా మనకు ఆయన మనకి రక్షణను కలుగు ఉన్నాడు మొదటి పేతులు నాలుగు పదమూడు పదహారులో క్రీస్తు మహిమ బయలుపరచపడుచున్నది మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైనడలా మహామి మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధాన్యాలు నీతి కొరకు విశ్వాసం కొరకు మనకు క్రీస్తు కొరకు శ్రమ పడినట్లయితే సంతోషించండి మహిమా స్వరూపమైన దేవుని యొక్క ఆత్మ మీ మీద వస్తుంది అప్పుడు మీరు ధాన్యులు అవుతారు మీలో ఎవడైనా దుర్మార్గుడు కానీ పరులు జోలికి పోవువాడు కానీ బాధ అనువింప తగదు మీలో ఎవడైనా దుర్మార్గుడుగా కానీ నరుల జోలుకు పోవువాడుగా బాధ అనుభవించ తగదు అయితే ఎవడైతే క్రైస్తువుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆయన పేరును బట్టి దేవునిని మహిపరచాలి క్రైస్తువుడైనందుకు అవసరం లేదు రెండవ కొరింది పన్నెండో అధ్యాయము తొమ్మిది పదిలో నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పును కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా బలహీనతలు ఎందే బహు సంతోషంతో అతిశయించున్నాను ఎప్పుడైతే నాకు బలహీనతలు కలుగుతున్నాయో ఎప్పుడైతే నాకు హింస కలుగుతుందో ఎప్పుడైతే శ్రమలు నాకు కలుగుతున్నాయో నేను సంతోషిస్తున్నానని పౌలు చెప్చున్నాడు రౌర్కెలా అనే ఒరిస్సాలో నేను నా సహోదరుడు క్యాన్వసింగ్ చేసినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అది ప్రొహిబిటెడ్ ఏరియా ఎవరు తిరగరాని ప్రదేశం మాకు తెలియకుండా వానికి వెళ్ళాం బాగా చాలా ప్రశ్నలు వేసి ఆఖరికి ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ జైల్లోనే ఉంచారు నేను అనుకున్న ప్రభువా నీ సేవ నిమిత్తం వచ్చే మమ్మలను ఎంతగా హింసించట మమ్మల్ని ఎవరు చూడటం లేదు కానీ గనుక మేమేమీ బయటికి వ్యక్తం పరచలేదు అయితే నా సోదరుడు అన్నాడు క్రీస్తు కొరకు హింస భరించటం చాలా మంచిది అన్నాడు అప్పుడు నేను అవును ఈ విధంగా పెట్టడం ద్వారా అనేకులకు మనం చెప్పడానికి వీలవుతుందని ఎంతగానో అతిశయించి ఉన్నాము శ్రామలయ్యందు అతిశయించి ఉన్నాము పదవచనంలో నేనెప్పుడునూ బలహీనుడనే అప్పుడే నేను బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను నిందలలోను ఇబ్బందులలోను హింసల్లోను ఉపద్రములోను నేను సంతోషించున్నాను దేవుని సేవ చేయు మాకు పడవలో ప్రయాణం చేయనప్పుడు జీప్లో అడవుల్లో ప్రయాణం చేసినప్పుడు రైల్లో ప్రయాణం చేసినప్పుడు మరి భయంకరమైన ఆటంకవాదులు ఉన్న ప్రదేశానికి వెళ్ళి వాక్యం బోధించినప్పుడు అయితే మాతో వచ్చి వారు చాలా భయపడేవారు నేను చెప్పాను దేవుని సువార్త కొరకు మనం వెళుతున్నాం మనం ఏమీ భయపడే అవసరం లేదు క్రీస్తు మనకు సహాయం చేసి ఈ శ్రమలు ఈ బాధలు ఈ భయంకరమైన విపత్తి నుండి మనల్ని కాపాడగలడు అయితే నేను ఎంతో సంతోషిస్తున్నా దేవుని యొక్క వాక్యము ఇటువంటి ఆటంకవాదులు ఉన్న ప్రదేశంలో బోధించటానికి మనను ఎన్నో నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి వాక్యం బోధించి ఉదయం ఐదు గంటలకి తిరిగి వచ్చాం నిందలు అపవా అపవాదులు బాధించే బాధలు ఇబ్బందులు ఇరకాటములు ఉపద్రములు మనం సంతోషించాలి వాహనం పదహారు ముప్పై మూడులో ప్రభు యేసు ఏసు చెప్పినదేమనగా లోకములో మీకు శ్రమ కలుగును ఈ లోకములో మనం జీవించినంత కాలము ప్రియులారా ఈ శ్రమ మనకు కలుగుతుంది అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను క్రీస్తు ప్రభు మనకి మాదిరికరమైన జీవితము జీవించి ఉన్నాడు ఆయన అడుగు జాడలలో మనము నడవలసి ఉన్నది ఇప్పుడు అంటున్నాడు ఈ లోకాన్ని నేను జమించా జయించా ధైర్యము తెచ్చుకుని ఎవరైతే క్రీస్తు కొరకు విశ్వాసముగా నీతిగా నిలకడగా జీవిస్తారో శ్రమ తప్పకుండా మనకు కలుగుతుంది ఆయన ధైర్యము తెచ్చుకొని లోకాన్ని జయించడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనకి ఎంతో అవసరమైనది ఎందుచేతనంటే చేతనంటే నీతి మంతులను పరిశీలన చేయించున్నాడు ఎవరండి ఆయన పరిశీలన చేసేది నీతిమంతులను కీర్తనలు పదకొండు మూడులో యహోవా మంతులను పరిశీలన చేయుచ్చున్నాడు దుష్టులు బలత్కార శక్తులు ఆయనకు అసహ్యులు ఏడో వచనంలో యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసుకొందురు ఎవరైతే నీతిగా ఉంటారో ఆయన నీతిని ప్రేమిస్తారో యథార్థంగా ఉంటారో ఆయన ముఖ దర్శనాన్ని మనం చూడటానికి దేవుడు సమయాన్ని మనకి ఏమైనా ఉన్నాడు మనకు తెలుసు మూడు పదకొండు పంతొమ్మిదిలో చాలా పెద్ద వాక్యము నీతిమంతుడు ఒకడునూ లేడు గ్రహించేవాడు ఒకడునూ లేడు దేవుని వెతుకు వెతికివాడు ఒకడునూ లేడు అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలివును వారైతిరి నీతి హింసలు మతి పది ఇరవై రెండులో మీరు నా నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు అంతమ వరకు సహించువాడు రక్షించబడును ప్రియులారా నా నామం నిమిత్తము మీరు ద్వేషించబడతారు అయితే అంతవరకు సహించండి మీరు రక్షించబడతారు ప్రియులారా ఈ సమయం అందు నీతి కొరకు హింసించబడటం విశ్వాసం కొరకు హింసించబడటం సర్వసాధారణం ఈ లోక యాత్రలో మనం ప్రయాణం చేసినప్పుడు చక్కని పాట ఒకటి నేను సాగేదా ఏసునితో నా జీవితకాలమంతా నేను క్రీస్తు ప్రభుత్వాన్ని నేను సాగుతాను ఏసులో గడిపెద యేసుతో నడిచెద పరమునకు చేరగా చేరగానే వెళ్ళేదా హానోకువలే నేను సాగుదా తల్లిదండ్రులు మరిచిన బంధువులు నన్ను వెలివేసిన బలముతో నేను ముందుకు సాగిదను ఈ లోక శ్రమలు నన్ను ఎదిరించిన కఠినలు రాళ్ళుతో హింసించిన స్థపను వలె నేను సాగేదను నేను బ్రతుకుట అయితే క్రీస్తే చావైతే మేలు క్రీస్తుగా క్రీస్తుకు హతసాక్షిగా మారి పౌలు వలె నేను జీవించేదను ప్రియులరా అనేకమైన స్వాదృశ్యములు బైబిల్ నుండి మనం వినియున్నాము చదివి ఉన్నాము దేవుని యొక్క ఆశీస్సులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ మీ విశ్వాసమునకు ఆటంకము నీతి కొరకు ఆటంకముగా వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకొని క్రీస్తు కొరకు జీవించండి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం పరమందు ఘనమైన మా తండ్రి నిజ క్రైస్తవులుగా అనేకమైన శ్రమలు బాధలు మాకు వచ్చినప్పటికీ వాటిని జయించడం మా స్వశక్తి మీద కాదు తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ్య కన్యైన సహావాసము సమకూడి మన మందరమును ఈ విధముగా కూడు పర్యంతము సదాకాలము నీవు మాకు తోడైందువుగాక Amen.